ఇంటి రామారావు తినేవాడు, కిలో లడ్డు కిలో హల్వా. బేడ అద్దనాలు అట్లా ఉండేది కదా, ఆ రైళ్ళు అమ్మేవాడు. నమస్కారం. మనకి మచిలీపట్నం కానీ బందర్ అంటే మొదటిగా గుర్తొచ్చేది ఇక్కడ లడ్డు. అండ్ లడ్డు తయారీలో చెప్పాలి అంటే నాకు తెలిసినంత వరకు ఎవరు అడిగినా తాతారావు స్వీట్స్ అనే చెప్తున్నారు. సో అసలు దాని గురించి అసలు చెప్పండి, అలా ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి అసలు ఇది, అండ్ మీకు మాత్రమే ఎందుకు ఇంత స్పెషల్గా అంటే ఎంత గుర్తింపు ఎట్లా వచ్చింది? మా ఫాదర్ 1951లో స్టార్ట్ చేశారు. 1951 ఆయన ఫస్ట్ నుంచి మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఆయన కూడా. లడ్డు అనేది కొంచెం చేస్తాం, చాలా ప్రాసెస్ కష్టం. అది బొందిలి నుంచి వచ్చింది మాకు కూడా. ఇది బొందిలి అన్న ఉండేవాళ్ళు ఇది వరకు. వాళ్ళు తయారు చేసి మొదలెట్టారు ఫస్ట్. అది సుమారు 6 అవర్స్ పడుతుంది తయారవటం. దాన్ని కారపూసలా తీసి దప్పని తీసి దాన్నేమో రోట్లో వేసి దంచి ఆ పౌడర్ని పాకంలో వేసి బెల్లం పాకం తీసి దాంట్లో పాకంలో వేసి రెండు మిక్స్ చేసి దాన్ని ఏమో రోకలతో దంచుతామండి. లడ్డు కార్యక్రమం తయారు చేస్తారు. అది సుమారు 6 అవర్స్ పడుతుంది తయారవటం. మా తాతగారు స్థాపించి అయితే 150 ఏళ్ళు వచ్చి ఆయన నుంచి మా ఫాదర్ వచ్చేసి విడిగా వచ్చి పెట్టేస్తుంది. ఆయన చేసి బాగా ఆయన బామ్మది ఇద్దరు చేసేవాళ్ళు ఇద్దరు వ్యాపారం. మా ఆయన వయసు తగ్గిన కొద్దీ మేము కూడా లైన్లోకి వచ్చి మేము తయారు చేస్తున్నాం. దీనికి అంత ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ అందరూ తినేవాళ్ళు వచ్చినవాళ్ళు మొత్తం. ప్రైమ్ ఇందిరాగాంధీ కూడా తిన్నారు. ఇందిరాగాంధీ కూడా తిన్నారు. మన ఈయన రాష్ట్రపతి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన బాగా ఇష్టం ఈ లడ్డు. లడ్డు మన తెలుగు సీఎం గారు చేశారు జగన్ రావు గారిని, ఆయనకి బాగా ఇష్టం. ఎన్టీ రామారావు తినేవాడు కిలో లడ్డు కిలో హల్వా కిలో పాకం కిలో మెత్తన పోగడు. ఈ 4 ఐటమ్స్ ఆయనకి కావాలి. అందరూ ఈ చుట్టుపక్కలకి వచ్చారంటే ఆయన కంపల్సరీ పంపించాలి. అవి ఎవరికి కూడా ఇచ్చేవాడు కాదు, ఒకరే తినేవాడు ఆయన. అంత ఫుడ్ మీద ఆయన ఆహార ఇలా మన రాజశేఖర రెడ్డి గారు తినేవాళ్ళు ఎప్పటి నుండో ఉన్న టేస్ట్ ఎప్పటికీ మారలేదని చెప్తున్నారు చాలా మంది కూడా. ఎలా కంటిన్యూ చేస్తుంది? దాంట్లో ఉన్న నెయ్యి కానీ బెల్లం కానీ అంతా మేము సొంతంగా చూసి మా ఐటమ్స్ మేము వెన్నపోసి తీసుకొచ్చి దాన్ని కాచి వెన్న కాచి నెయ్యి తీస్తాం మేము. బయట అందరూ నెయ్యి కొనేస్తారు, అలా కాదు. వెన్నపోసి తీసి వెన్నపోసి కొందాము. దాని ద్వారా దాన్ని మాలేట్ చేసి మామూలుగా నెయ్యి కాచి అప్పుడు ఆ నెయ్యి తల్లాచినాక అది వాడతాం మేము అంతా. నేను బందర్ లడ్డు అండి ఇది. ఓకే, ఈ టేస్ట్ చూడండి మీరు. ఓకే, బాగా మంచి టేస్ట్ అంతా ఉంది నెయ్యి.
అదే దీనికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి 15 రోజుల దాకా గ్యారంటీగా ఉంది. 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు ఇది కూడా. సో ఫుడీస్ చూడండి, చాలా సాఫ్ట్ ఉంది లడ్డు, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు గుర్తున్నప్పటి నుండి అంటే లడ్డు ఎన్ని రూపాయలతో అమ్మడం స్టార్ట్ చేశారు? మేము బజార్ వచ్చేటికి కేజీ 240 రూపాయలు అమ్మేవాడు. ఓకే, బజార్ తిరిగానే ఇక అక్కడి నుంచి పేర్కొంటూ వచ్చింది. సో మీ తాతగారు కానీ వాళ్ళు ఎంత అమ్మేవారు అంటే అప్పట్లో 1950s కదా వాళ్ళు అమ్మేది బేడ అర్ధనాలు అట్లా ఉండేది కదా, ఆ రైళ్ళు అమ్మేవాళ్ళు. అర్ధనాలు కిళ్ళుగాండ్లు అవి ఉండే దాని ద్వారా అమ్మే మా తాతగారు. మా ఫాదర్ వచ్చిన కాడి నుంచి మా ఫాదర్ వచ్చేసి 5 రూపీస్ ఇచ్చింది బెల్లం బొట్ట ఉండేది 5 రూపీస్. ఒక లడ్డు కేజీ 5 రూపీస్ అట్లా ఉండేది అప్పట్లో. మీరు మరి షాప్ అంటే ఇంత ఫేమస్, ఇంత ప్రాధాన్యం ఉంది కదా దీనికి, చాలా హిస్టరీ ఉంది కదా, మీరు మరి అంటే ఎక్స్పాండ్ చేద్దామని అట్లా ఏం ప్లాన్ అనుకోలేదు, ఇదొక్కటే షాప్తో ఉందామనుకున్నారా? అని చెప్తాం కదా, ఇప్పుడన్నీ మనం అంతా దగ్గరుండి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు బయట విషయంలో పెడతాం అనుకోండి దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు అన్నం పెట్టిన దాన్ని వదిలేకూడదు కదా, అందుకని చెప్పి దీన్నే ముందు చేస్తాం. అందుకనే ఫోన్లో ఇప్పుడు ఆన్లైన్ పంపిస్తామంటే ఆన్లైన్లో చెప్తే పంపిస్తాం అన్నమాట. మా ఫాదర్ 80 ఇయర్స్ వచ్చినాక దీన్ని ఒక టీపీ ఛానల్స్ అని చెప్పి బుక్ ఓపెన్ చేసాము. బుక్ మీరే అంతా ఆయన చరిత్ర, బందర్ చరిత్ర అన్నీ కలిపి రాసింది దీంట్లో. ఓకే, లడ్డు గురించి కూడా, లడ్డు గురించి, హల్వా గురించి, మా షాప్ గురించి అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, సో అందరూ అంటే లైక్ ఇట్లా తాతారావు అని పిలుస్తూ ఉంటాను అండి. ఇంకా అసలు పేరు సత్యనారాయణ, సత్యనారాయణ ఎలియాస్ అని తాతారావు పేరు, నిక్నేమ్ తాతారావు. అది అది సాధన చేశారన్న అదే పేరుని షాప్ కి పెట్టారు. ఓకే, అదే ఫుడీస్ ఈ వీడియోలో స్టోరీ. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.